ఇప్పుడు దాకా చాలా టైటానిక్ షిప్ యొక్క కోయిన్సిడెన్స్ అయితే వినే ఉంటారు. లైక్ ఒక షిప్ అనేది టైటానిక్ షిప్ లాగే మునిగింది, అదే టైమ్ లో మునిగింది, అదే స్నో ఐస్ ని గుద్దుకొని మునిగింది, ఇంతమంది చనిపోయారు, సేమ్ ఇలా కోయిన్సిడెన్స్ ని మనం వింటూ ఉంటాం మన డైలీ లైఫ్ లో. కానీ నేను మీకు ఇప్పుడు ఇలాంటి ఒక కోయిన్సిడెన్స్ గురించి చెప్తాను, ఏదైతే క్రికెట్ మ్యాచ్ లో అయ్యింది. యెస్ ఫ్రెండ్స్, అది కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యలో జరిగింది. 1985లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ మ్యాచ్ జరిగింది. అండ్ ఆల్సో మీ అందరికి తెలుసు 2014లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ మ్యాచ్ జరిగింది. అరే ఇందులో కోయిన్సిడెన్స్ ఏముందని మీరు అడుగుతుండవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను ఆ మ్యాచెస్ లో జరిగిన కోయిన్సిడెన్స్ ని. రెండు మ్యాచెస్ సేమ్ వెన్యూ లో జరిగాయి. అండ్ ఈ టూ మ్యాచెస్ లో కూడా పాకిస్తాన్ టాస్ ని గెలిచి ఫీల్డింగ్ ని సెలెక్ట్ చేసుకుంది. ఇండియా ఈ టూ మ్యాచెస్ లో 245 స్కోర్ ని చేసింది. 1985లో 3 ఇండియన్ బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీస్ ని చేశారు. అండ్ ఆల్సో 2014లో కూడా 3 ఇండియన్ బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీస్ ని చేశారు. రెండు మ్యాచెస్ లోనూ ఇండియా 3 పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ని రన్అట్ చేసింది. 1985లో ఇండియన్ బౌలర్ సి శర్మ 3 వికెట్స్ తీసి లాస్ట్ ఓవర్ వేశాడు. అండ్ 2014లో ఆర్ అశ్విన్ 3 వికెట్స్ ని తీసి లాస్ట్ ఓవర్ వేశాడు. అండ్ 2 మ్యాచెస్ లాస్ట్ ఓవర్ లోనే ఇండియా ఒక్క వికెట్ తేడాతో ఓడిపోయింది. 1980 ఏషియన్ కప్ లో మయన్ డాడ్ లాస్ట్ ఓవర్ 6 కొట్టి పాకిస్తాన్ ని గెలిపించాడు. అండ్ 2014లో కూడా ఫ్రెడీ లాస్ట్ ఓవర్ లో 6 కొట్టి పాకిస్తాన్ ని గెలిపించాడు. ఆ మ్యాచ్ లో మయన్ డాడ్ 3 సిక్సెస్ ని కొట్టాడు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా ఫ్రెడీ 3 సిక్సెస్ ని కొట్టాడు. నిజంగా గైస్, నేనైతే ఈ ఫ్యాక్ట్ తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇన్ని కోయిన్సిడెన్స్ జరిగాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ టూ మ్యాచెస్ లో. రియల్లీ ఇట్స్ వెరీ షాకింగ్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయే ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. అందుకోసం మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు నేను మీకు ఇన్కమ్ రావడానికి ఒక జాక్ పాట్ విన్ అయ్యే వే చెప్తాను. అందులో మీరు విన్ అయ్యే హైయెస్ట్ ఛాన్స్ ఉంది. ఇందులో రెగ్యులర్లీ మీరు గేమ్ ని ఆడి విన్ అవ్వచ్చు. ఈ అమేజింగ్ అండ్ లైసెన్స్డ్ సైట్ forabet.com లో 777 జెమ్స్ రెసిపీ అనే గేమ్ లో 3 కాలమ్స్ అండ్ 3 రోస్ ఉంటాయి. ఇందులో స్మాల్ అమౌంట్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఇందులో విన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ ఫ్రీ రీస్పిన్ కూడా ఇస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో ద్వారా ఎలా విన్ అవుతారో తెలిసే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు మీ ఇంట్లో ఉండే ఇలాంటి సింపుల్ గేమ్స్ మీరు ఎన్నో ఆడి మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఆసక్తి ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీలో ఎంత మందికి స్టీఫెన్ హాకింగ్ అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఐక్యూ లెవెల్ తెలుసు? తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో రాయండి. తెలియకపోతే డోంట్ వరీ, నేను మీకు చెప్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ స్టీఫెన్ హాకింగ్ యొక్క ఐక్యూ లెవెల్ వచ్చేసి 160. అదే నార్మల్ పర్సన్స్ లో, మనలాంటి పర్సన్స్ లో ఐక్యూ లెవెల్ అనేది 85 to 115 ఉంటుంది. అందుకనే మనం వాళ్ళలాగా ఎక్కువ గుర్తు పెట్టుకోలేము. అండ్ అప్పుడప్పుడు తప్పులు కూడా చేస్తూ ఉంటాం. స్పెషల్లీ నేను లాస్ట్ ఎపిసోడ్ లో అయితే ఒక నెంబర్ చెప్పి దానికి వేరే నెంబర్ చూపించాను. అది ఎడిటింగ్ లో మిస్టేక్ గైస్. మీరైతే భలే పట్టుకున్నారు ఆ మిస్టేక్ ని. ఏదైనా మీరు గ్రేట్ గైస్. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది మీరు నా వీడియోని ఎంత కేర్ఫుల్ గా చూస్తున్నారని. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అది ఎడిటింగ్ లో జరిగిన మిస్టేక్ అన్నమాట. సో ఇప్పుడు మనకి మన భూమి మీద ఉన్న అతి తెలివైన వ్యక్తులు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ స్టీఫెన్ హాకింగ్ యొక్క ఐక్యూ లెవెల్ అయితే తెలిసింది. కానీ నేను మీకు వీళ్ళకన్నా ఎక్కువ ఐక్యూ లెవెల్ ఉన్న పాపని చూపిస్తాను. ఆ పాప పేరు వచ్చేసి అదారా ప్రీజ్. ఈ పాప యొక్క ఐక్యూ లెవెల్ వచ్చేసి 162. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ స్టీఫెన్ హాకింగ్ కన్నా 2 పాయింట్స్ ఎక్కువ. సరే, ఇప్పుడు నేను మీకు ఈ అమ్మాయికి ఇంత ఐక్యూ లెవెల్ ఉందని ఎలా తెలిసిందో చెప్తాను. ఈ అమ్మాయి మెక్సికోలో పుట్టింది. అయితే వాళ్ళ మదర్ నెలలి చెప్పిన దాని ప్రకారం అతర ప్రజని తన స్కూల్లో అందరూ ఏడ్పించేవారు. అందరూ ఆ అమ్మాయిని ఆడ్ గోల్, అంటే విచిత్రమైన అమ్మాయి అని పిలిచేవాళ్ళు. సో దాంతో ఆ పాప డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేది. అండ్ క్లాస్ లోనే పడుకునేది. సో వాళ్ళ మదర్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నచ్చేదే కాదు. కానీ ఆమెకు తెలుసు ఆమె కూతురు చాలా క్లెవర్ అని. సో తన కూతురు డిప్రెషన్ లోకి వెళ్ళకూడదని సో అదారాని ఒక థెరపిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్లారు. అప్పుడు ఒక మెడికల్ టెస్ట్ లో అదారాకి 162 ఐక్యూ లెవెల్ అని తెలిసింది. ఇంకా అంత తెలివున్న తర్వాత ఆ అమ్మాయి మామూలుగా పరిగెత్తలేదు. ప్రైమరీ స్కూల్ ని 5 ఇయర్స్ లోని కంప్లీట్ చేసింది. 8 ఇయర్స్ కి హై స్కూల్ ని కంప్లీట్ చేసింది. తను ఇప్పుడు ఆన్లైన్ లో 2 డిగ్రీస్ కోసం చూస్తుంది. ఒకటి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సెకండ్ సిస్టమ్ ఇంజనీరింగ్. అంతేకాదు 2019లో ఫోర్బ్స్ లిస్ట్ లో టాప్ 100 పవర్ఫుల్ ఉమెన్ లో కూడా ఈ అమ్మాయి నమోదై ఉంది. సో చూడాలి గైస్, ఇంత ఐక్యూ లెవెల్ ఉన్న అమ్మాయి ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్టీఫెన్ హాకింగ్ అన్న అంతకు మించి ఏమన్నా చేయగలదో లేదో అని.
ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ఫ్యాక్ట్ అనేది మన హెల్త్ గురించి. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు యూస్ఫుల్ కూడా అవుతుంది. ఫ్రెండ్స్ మీకు తెలుసా, మన యూరిన్ కలర్ బట్టి మన హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉందో చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఆలోచిస్తుండవచ్చు ఎలా అని. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ కలర్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటే మీరు ఓవర్ హైడ్రేటెడ్ స్టేట్ లో ఉన్నారని అర్థం. అంటే డైలీ మీ బాడీకి కావలసిన వాటర్ కంటే మీరు ఎక్కువ వాటర్ తాగుతున్నారని అర్థం. అదే పేల్ ఎల్లో కలర్ లో ఉంటే మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అదే డార్క్ ఎల్లో కలర్ లో ఉంటే మీరు బాగానే ఉన్నారు, కాకపోతే వాటర్ కొంచెం ఎక్కువగా తాగాలని అర్థం. కానీ యూరిన్ అనేది బ్రౌనిష్ కలర్ లో ఉంటే బాడీ డిహైడ్రేట్ స్టేట్ లో ఉందని అర్థం. అండ్ ఆల్సో ఆ కండిషన్ లో లివర్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అదే పింకిష్ రెడ్ కలర్ లో వస్తే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు అనేవి వస్తాయని అర్థం. అదే ఒకవేళ బ్లూ ఆర్ గ్రీన్ కలర్ వస్తే మీకు ఏదో రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉందని అర్థం. అండ్ లాస్ట్లీ ఫోమీగా వస్తే మీకు కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. సో ఇలా యూరిన్ కలర్ బట్టి మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెప్పొచ్చు గైస్. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్ మీ అందరికి మీమ్స్ అంటే తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలియదో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, మీమ్స్. సో అప్పుడు మీమ్స్ చూస్తున్న టైంలో పైన సెర్చ్ బటన్ లో తెలుగు దోస్త 004 అని కొట్టండి, నా ఐడి వస్తుంది, ఫాలో అవ్వండి. ఓకే ఇప్పుడు మీమ్స్ విషయానికి వచ్చేద్దాం. చాలా మంది సోషల్ మీడియాలో ఏమనుకుంటారంటే ఈ మీమర్స్ ఎవరినో టార్గెట్ చేసి అలా టైప్ చేస్తున్నారని. అసలు మీమర్స్ యొక్క మోటివ్ వచ్చేసి ప్రజల ముఖం మీద ఒక చిరునవ్వు తేవడం. కొంతసేపు వరకు నవ్వు తీసుకొస్తారు, బట్ తీసుకురావడం మాత్రం పక్క. ఓకే ఇప్పుడు మీమర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుండవచ్చు, బట్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మన భూమి మీద స్టార్ట్ అయిన ఫస్ట్ మీమ్ ఏంటిది అని. అంటే ఏదో ఒక మీమ్ అనేది కొత్తగా క్రియేట్ అయ్యి రాదు కదా, ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా. సో ఆ మీమ్ ఏంటో మీకు తెలుసా? ఆ మీమ్ అనేది ఇంటర్నెట్ లేని టైంలోనే ఉంది. అండ్ ఆ మీమ్ మీ అందరికి తెలుసు. అకార్డింగ్ టు సమ్ పీపుల్ ఎవరైతే దీని మీద ఇన్వెస్టిగేట్ చేశారో వాళ్ళు 2019 లో యూనివర్సిటీ ఆఫ్ లోయా యొక్క ఈ మ్యాగజైన్ లో ఒక ఫోటో కనబడింది. ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ మీమ్, ఏదైతే ఈ రోజుల్లో కూడా చాలా పాపులర్ మీరు చూసే ఉంటారు. సో ఈ మీమే గైస్ మన భూమి మీద ఇప్పటిదాకా క్రియేట్ అయిన మీమ్స్ అన్నింటిలో నుంచి ఫస్ట్ మీమ్. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్ మీరు ఇప్పటిదాకా చాలా టైప్ ఆఫ్ ఇల్యూజన్స్ ని వినే ఉంటారు, అయితే నేను మీకు ఈ వీడియోలో పాండ్జో ఇల్యూజన్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఇల్యూజన్ ని ఫస్ట్ టైం ఇటాలియన్ సైకాలజిస్ట్ అయానా మరియు పాండ్జో అనే వ్యక్తి దీన్ని కనిపెట్టాడు. ఈ ఇల్యూజన్ యొక్క థియరీ ఏమిటంటే, హ్యూమన్ బ్రెయిన్స్ అనేవి ఆ ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది, ఏదైతే మీరు ఆబ్జెక్ట్ ని చూస్తున్నారో దాని సైజ్ అనేది మన బ్రెయిన్ దాని బ్యాక్ గ్రౌండ్ బట్టి డిసైడ్ చేస్తుంది, ఆబ్జెక్ట్ ని చూసి కాదు. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ పిక్చర్ లో మీకు ఏ లైన్ పెద్దగా కనబడుతుంది, కేర్ఫుల్ గా చూసి చెప్పండి. ఐ నో నేను ఇప్పుడు చెప్పిన ఫ్యాక్ట్ బట్టి మీకు ఈ రెండు లైన్స్ ఏమని అనిపిస్తుండవచ్చు, కానీ మీ బ్రెయిన్ ఏం చెప్తుందంటే ఈ లైన్ పెద్దది ఆ లైన్ చిన్నది అని. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మీ బ్రెయిన్ అనేది ట్రిక్ ప్లే చేసి ఒక దాన్ని చిన్నగా ఒక దాన్ని పెద్దగా చూపిస్తుంది దాని బ్యాక్ గ్రౌండ్ బట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీ అందరికి మీ బ్లడ్ గ్రూప్ తెలిసే ఉంటుంది, కొంతమందిలో ఏ, కొంతమందిలో బి, కొంతమందిలో ఓ, ఇలా ఉంటుంది. అందులో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మన లోపల ఏదైతే బ్లడ్ ఉందో అది ఏ గ్రూప్ ఎలా కనిపెడతారు. మన బ్లడ్ లోని ఆర్బిసి లో ఇలాంటి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, దాని పేరు వచ్చేసి యాంటీజెన్. ఈ యాంటీజెన్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షుగర్స్ ప్రోటీన్స్ తో తయారు చేయబడుతుంది. సో యాంటీజెన్స్ లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి యాంటీజెన్ ఏ అండ్ యాంటీజెన్ బి. ఒకవేళ ఆర్బిసి మీద యాంటీజెన్ ఏ ఉంటే అతనికి ఏ బ్లడ్ గ్రూప్, అదే ఒకవేళ ఆర్బిసి మీద బి యాంటీజెన్ ఉంటే అతనికి బి బ్లడ్ గ్రూప్ అని చెప్తాం. అదే ఒకవేళ ఆర్బిసి మీద ఎలాంటి యాంటీజెన్ లేదనుకోండి అతనికి ఓ బ్లడ్ గ్రూప్ అని చెప్తాం. బట్ ఏ బ్లడ్ గ్రూప్ ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని ఎలా చెప్తారు? ఆర్హెచ్ యాంటీజెన్ అనే ఇంకొక సబ్స్టెన్స్ ఉంటుంది, అది ఒకవేళ ఆర్బిసి మీద ఉంటే అతను పాజిటివ్ అని, అదే ఒకవేళ లేకపోతే నెగిటివ్ అని. సో ఈ ఏబిఓ అండ్ ఆర్హెచ్ సిస్టమ్ ని కలిపే ఈ 6 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అంతే గైస్, ఇది చాలా ఈజీ టాపిక, కొంతమంది దీన్ని చాలా కాంప్లికేటెడ్ అని అనుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్ జనరల్ గా అన్ని లేక్స్ లోని వాటర్ కలర్ అనేది సిమిలర్ గానే ఉంటుంది, కానీ ఆస్ట్రేలియాలో ఒక పింక్ కలర్ లేక్ ఉంది ఫ్రెండ్. ఇది కంప్యూటర్ లో ఎడిట్ చేసిన ఇమేజ్ కాదు, ఇది ఒక రియల్ నేచురల్ ఇమేజ్. అంటే ఇది నేచురల్ గానే పింక్ కలర్ లో ఫామ్ అయ్యింది. ఇప్పుడు నేను మీకు ఇది పింక్ కలర్ లోకి అవడానికి వెనకాల ఉన్న రీజన్ ని చెప్తాను. ఈ లేక్ లో ఆల్గే, హాలో బాక్టీరియా అండ్ ఇంకొన్ని మైక్రోబ్స్ ఎక్కువగా ఉండడం వలన ఈ లేక్ అనేది మనకి పింకిష్ కలర్ లో కనబడుతుంది. ఇది ఒకటే కాదు, ఆస్ట్రేలియాలో
ఇలాంటి పింక్ కలర్ లేక్స్ 10 ఉన్నాయి. కాకపోతే ఆ లేక్స్ అనేవి సీజనల్ చేంజ్ కారణంగా దాని కలర్ అనేది మారుస్తూ ఉంటాయి. సో ఒక సీజన్ ఉన్నప్పుడు దానికి పింక్ కలర్ అనేది వస్తుంది. కానీ నేను మీకు ఇప్పుడు చూపించిన లేక్ అనేది ఇయర్ మొత్తం ఈ పింక్ కలర్ లోనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఈ నీరు, గాలి అండ్ నేల మీద ఇప్పటిదాకా ఉన్న అన్ని జీవుల నుంచి పెద్ద జీవులు ఏంటివో చెప్తాను. నీళ్ళలో వచ్చేసి మీ అందరికి తెలుసు బ్లూ వేల్, దేని బరువు అయితే 150,000 కేజీలు. అదే నేల విషయానికి వస్తే అతి పెద్ద జీవి వచ్చేసి టైటానోసరస్, దేని బరువు అయితే 13,000 కేజీలు. అండ్ గాలి విషయానికి వస్తే అందులో ఎగిరే అతి పెద్ద ప్రాణి పెట్రోసర్, దేని బరువు అయితే 250 కేజీలు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. డిజర్ట్ రెయిన్ ఫ్రాగ్ అని ఇలాంటి ఒక ఫ్రాగ్ ఉంది. అది ఒక యునిక్ సౌండ్ ని రిలీజ్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా వినండి. మీకు ఇప్పుడు దీని వాయిస్ విని పాపం దీనికి బాధగా లేదా ఆకలిగా ఉందేమో అని అనిపించుండవచ్చు. కానీ ఇది సౌండ్ చేసి ఇది చెప్పాలనుకుంటుంది, నేను ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాను అండ్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని. అంటే దీనికి ఆపద ఉన్న టైంలోనే ఇలా చేస్తుంది. సో ఫ్రెండ్ ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు, ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని ట్యాగ్లను తొందరగా. ఓకే, ఇప్పుడు చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ రోజు నేను మీకు మెడికల్ హిస్టరీలోనే జరిగిన అతి పెద్ద మెడికల్ మిరాకిల్ గురించి చెప్తాను. అదేంటంటే ఒక తల్లి ఒక్క బేబీకి 2 సార్లు జన్మనిచ్చింది. ఇది మీకు వినడానికి చాలా షాకింగ్ గా అనిపిస్తుండవచ్చు, బట్ నేను చెప్పేది నిజం గైస్. అసలు టెక్సాస్ కి చెందిన మార్గరెట్ బోయిమర్ అనే అమ్మాయి తనకి ప్రెగ్నెన్సీ టైమ్ లో హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళింది. అయితే ఆ టైం కి ఆమెకు 16th week ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో డాక్టర్స్ హెల్త్ చెకప్ చేస్తున్నప్పుడు ఒక విషయం కనుక్కున్నారు. అదేంటంటే వూమ్ లో ఉన్న బేబీ బ్యాక్ బోన్ లో ఒక ట్యూమర్ ఏర్పడింది. ఒకవేళ ఆ ట్యూమర్ ని రిమూవ్ చేయకపోతే బేబీ అండ్ మదర్ ఇద్దరు చనిపోతారు. సో ఇప్పుడు డాక్టర్స్ దగ్గర ఉన్నది ఒకే ఒక సొల్యూషన్, అదేంటంటే బేబీని బయటకు తీసి ఆ ట్యూమర్ ని తొలగించి మళ్ళీ బేబీని వూమ్ లో పెట్టేయాలి. సో ఇదే ఒక ఆప్షన్ ఉంది ఆ బేబీ అండ్ మదర్ ని కాపాడడానికి. సో ఇదే విషయం మార్గరెట్ కి చెప్పారు. మార్గరెట్ కూడా ఈ ఆపరేషన్ కి ఒప్పుకుంది. సో తన 23rd week ఆఫ్ ప్రెగ్నెన్సీ లో డాక్టర్స్ ఆపరేషన్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఈ ఆపరేషన్ లో ఉన్న ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ బేబీని 20 నిమిషాల లోపలే ఆపరేషన్ కంప్లీట్ చేసి భూమి లో పెట్టేయాలి, లేకపోతే ఆ బేబీ బ్రతికే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఒక విధంగా ఇది చాలా కష్టమైన ఆపరేషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది, బేబీని బయటకు తీశారు అండ్ బేబీ బ్యాక్ బోన్ ఎండ్ లో ఉన్న ట్యూమర్ ని 90% తొలగించి ఆ 20 మినిట్స్ లోనే బేబీని భూమి లో పెట్టేశారు మళ్ళీ. కానీ 10% ట్యూమర్ ని బేబీ హెల్దీగా పుట్టిన తర్వాత తీయడం జరుగుతుంది. సో మార్గరెట్ అదృష్టం కొద్దీ ఆ బేబీ హెల్దీగా డెలివరీ అయ్యింది అండ్ డాక్టర్స్ ఆ మిగిలిన 10% ట్యూమర్ ని కూడా తీసేశారు. అండ్ ఇప్పుడు ఆ బేబీ అండ్ మదర్ చాలా హెల్దీగా ఉన్నారు. నిజంగా ఈ సిచ్యువేషన్ ని 1 of the medical miracle అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మదర్ తన బేబీకి 2 times జన్మనిచ్చింది. అందుకని అందరు ఈ బేబీని బర్న్ ట్వైస్ బేబీ అని కూడా పిలుస్తారు. సో హోప్ యూ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నారని. సో ఇప్పుడు మీ జడ్జిమెంట్ టైం, ఈ వీడియో ఎలా అనిపించిందో ఈ 3 రూల్స్ ద్వారా తెలియపరచండి తప్పకుండా. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంటిల్ దెన్ బై. అండ్ ఆల్సో 4-hour bet లో 200% ఫస్ట్ డిపాజిట్ మీద వస్తుంది. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.